సైకిల్ ఎంత ఉంది, అప్పుడు బ్రో నీ సైకిల్ టైర్స్ మంచిగా బ్రో. ఇప్పుడు ఇన్నాళ్ళ రైడ్లో నాకు బాగా నచ్చింది, ఇప్పటివరకు ఇబ్బంది పెట్టలేనిది ఏంటంటే సైకిల్ ప్యాచ్లు ఒకటే. మన రైడ్లో మనం తొక్కలేకపోయినా మన కాలు నొప్పొచ్చిన ఆగొచ్చు, కానీ ఒక నిమిషం రెస్ట్ తీసుకుని ఆ సైకిల్ ప్యాచీ పడిందంటే మాత్రం ఇంకెప్పుడే ఏం చేయలేడు. సో అది ఒక్కడ హ్యాపీ. ఇప్పటివరకు అయితే నాకు అయితే ప్రాబ్లం రాలేదు. పెడతా బ్రో ఒకటి సైకిల్, ఇంకా అంటే ఇంకా నేను లంచ్ చేయలేదు యాక్చువల్గా. ఫుడ్ ఆర్డర్ చేసేసుకుని చేసేసి అయితే నేను సైకిల్ లోపల పెట్టేసుకుంటా. లెగ్ పెయిన్స్ తగ్గాయా బ్రో? ఏం తగ్గలేదు బ్రో, ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప లెగ్ పెయిన్స్ అసలు తగ్గే పొజిషన్ అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ రెస్ట్ అయితే తీసుకోలేదు. నిన్న ఆగ్రాలో తీసుకున్నాను కానీ రెస్ట్ ఎంతవరకు తీసుకున్నాను, నేను ఆల్మోస్ట్ ఆగ్రా వచ్చి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ అక్కడ తాజ్మహల్ చుట్టూ తిరిగి వచ్చినప్పటికి నాకు ఆల్మోస్ట్ 3 అయిపోయింది. 3 తర్వాత అంటే ఇంకా ఆల్మోస్ట్ రెస్ట్ ఏముంది, మొత్తం తిరిగిన కాల్ లాగేసింది. మళ్ళీ ఈవినింగ్ లాగా ఒక గంట కూర్చోవడం, మళ్ళీ మార్నింగ్ 4 అయితే లెగడం. ట్రిప్కి మనీ ఎంత తీసుకెళ్ళావు బ్రో? బ్రో అంత ఇంత ఏం లేదు బ్రో, నా ట్రిప్కి వచ్చినప్పటికి కొద్ది అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేను సోలో ట్రావెలర్, ప్రతి ఖర్చు షేర్ ఉండదు అంతా కూడా. ఇప్పుడు ఒక బిర్యానీ చెప్పుకున్నావు అంటే మీరు ఇద్దరు తిన వచ్చేమో, బట్ నేను ఒక బిర్యానీ చెప్పుకున్నానంటే ఆఫ్ ఉండదు. ఆఫ్ ఉన్నా ఎంత రేటు, ఫుల్ 250 అయితే ఆఫ్ 200, పెద్ద తేడా ఉండదు. సో అమౌంట్ అయితే డబుల్ అవుతుంది తప్ప పెట్టుకోకండి. సో అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే లదాఖ్కి బైక్ మెళ్ళాక ఎంత ట్రిప్ అవుతుంది, ఎంత మనీ అవుతుంది? సింపుల్ షార్ట్కట్లో చెప్పేస్తున్నా, ఇద్దరు వెళ్తే బైక్ మీద 30K చాలు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మొత్తం. సోలోకి వెళ్తే మాత్రం మినిమం 50,000 అయితే కావాలి. ఢిల్లీ హౌ మచ్? 85 బ్రో. మహేష్ బాబు అంట, మా మహేష్ బాబు సినిమా కొంచెం వెయిటింగ్ లేరా, వెళ్తే జాగ్రత్త రా. ఓకే, నువ్వు ఏమి షో 10 డేస్లో 5,000 ఏమో బ్రో. ఇంకా అది ఏదో తొక్కొస్తాను అంతే. యాక్చువల్గా ఏంటంటే నేను సైకిల్ తొక్కునప్పుడు మార్నింగ్ టైంలో రెస్ట్ తీసుకోవడం లేదు. నా డిస్టెన్స్ ఇంత ఇంత ఎక్కువ అవడానికి కారణం అది ఒకటే. సో మార్నింగ్ ఏం చేస్తున్నానంటే ఆల్మోస్ట్ నేను తొక్కినప్పుడల్లా నా కాల్ లాగితే ఎవరైనా కూర్చుంటారు, కానీ కూర్చోకూడదు. ఆల్మోస్ట్ కాల్ లాగితే దిగి సైకిల్ నడిపించుకుని వెళ్ళాలి, కాల్ ఫ్రీ అయిపోతాయి లోపల. సో మళ్ళీ మీరు సైకిల్ ఎక్కి తొక్కాలి తప్ప కూర్చోవడం పొజిషన్ అయితే పెట్టుకోకండి ఎక్కడన్నా సరే. ఇంకేంటి బ్రో, ఇంకా అందరూ ఓకేనా? మరి అందరూ నిన్ను అడుగుతున్నారు బ్రో, నీకోసం చాలా మెసేజెస్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ బ్రో. ఈ బ్రో మాత్రం మంచి హెల్ప్ చేస్తున్నారు కాకినాడ నుంచి మాత్రం. మై కాకినాడ ఈ బ్రో మాత్రం సూపర్ హెల్ప్ చేస్తున్నాడు నాకు స్టార్టింగ్ నుంచి కూడా. సో మన కాకినాడే మ్యాక్సిమం అప్డేట్స్ కూడా అన్నీ ఫుల్, ఎక్కడి నుంచి అప్డేట్స్ కావాలని విత్ ఇన్ సెకండ్స్లో వస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ అయినా ఏమైనా సరే విత్ ఇన్ సెకండ్స్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఏమైనా ఉంటే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం పెడతాను ఇన్స్టాగ్రామ్లో లింకు. మై కాకినాడ అన్న ఎన్ని రోజుల దాకా చేరుకుంటావు? ఎన్ని మాటలోనే చెప్పాను కదా, సైకిల్ అయితే ఆడనాళ్ళే తెచ్చేటేశారు. సో హాయ్ చూసారు కూడా, అన్న కూడా అయితే హాయ్ చెప్తున్నాడు. అన్నే లోపలికి అయితే సైకిల్ తెచ్చి పెట్టేశారు ఇప్పటి వరకు, మనం అయితే ఏం పెట్టలేదు. సో ఇంకా అందరికీ మరి గుడ్ నైట్. నేను ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని తినేసి అయితే పడుకుని రేపు మార్నింగ్ ఢిల్లీ అయితే స్టార్ట్ చేయండి. ఆల్మోస్ట్ రైడ్ ఎంత మంచి క్వశ్చన్, రైడ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నాం? నేను డైలీ 4 లెగిస్తా బ్రో, మొత్తం అన్ని ప్యాక్ చేసుకుని నేను రైడ్ అయితే 5 స్టార్ట్ చేస్తా. ఎండ వచ్చినప్పటికి ఇంక రూమ్ ఎక్కడ దొరుకుతా అక్కడే. సో ఓకేనా, రేపు అందరూ ఢిల్లీలో కలుద్దాం. ఇంకా బాయ్ బాయ్ బాయ్. మన సైకిల్ అయితే వచ్చింది లోపలికి, కంగారు వచ్చిన అవసరం లేదు. సో బాయ్ ఇంకా అందరికీ. సో వన్స్ ఒకసారి చూసేయండి అమ్మా. ఇంకా మనం పడుకునేది అయితే ఇదే.